మిత్రులారా, నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద ప్రొఫెసర్, హైదరాబాద్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ ఛానల్ ద్వారా కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మీరు చక్కగా స్పందిస్తున్నారు, అలాగే ఈ వీడియోలు మీ సర్కిల్స్తో షేర్ చేసుకుంటున్నారు. చాలా చాలా సంతోషం. ఇక వంటిల్లే వైద్యశాల అనే ఈ చక్కని కార్యక్రమంలో మనం మన ఇళ్లలో దొరికేటటువంటి ఆహార పదార్థాలు దాగున్న ఔషధ రహస్యాలని, మన లోగిళ్లలో పెరిగేటటువంటి ఈ చిన్న చిన్న మూలికలు, వీటిలో దాగున్న ఔషధ రహస్యాలని, వీటిని తెలుసుకుంటున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఎంతో ఆసక్తికరమైనది, తులసి. తులసితో నిజంగా చెప్పాల్సి వస్తే కొన్ని వందల వేల చికిత్సలు ఉన్నాయి. అయితే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా కొన్ని ప్రధానమైనటువంటి చికిత్సలను తెలుసుకుందాం. తులసితోటి ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు, తులసిని ఉపయోగించి ఎలాంటి వ్యాధుల్ని నయం చేసుకోవచ్చు, ఇది తెలుసుకున్నాం. ఈ వృక్షశాస్త్రంలో తులసిని ఆసిమం శాంక్టం అనే పేరుతో పిలుస్తారు. సంస్కృతంలో దీనికి ఒక చక్కని పేరుంది, విష్ణుప్రియ, అంటే విష్ణుమూర్తికి ప్రియమైంది అని. ఇంగ్లీష్లో కూడా ఇదే అర్థం వచ్చేలాగా హోలీ బేసిల్ అంటారు, హిందీలో తులసి అంటారు, మీకు తెలిసిందే. ఈ తులసిని ఉపయోగించి సీజనల్ ఎలర్జీస్ని చాలా బాగా కంట్రోల్ చేసుకోవచ్చు. మెయిన్గా చిన్నపిల్లల్లో దగ్గు, జలుబులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆ మాటకు వస్తే చిన్నపిల్లలే కాదు, అందరినీ ఈ కాఫ్, కోల్డ్స్ ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. దీనికి యాంటీబయాటిక్స్ వాడతారు, యాంటీహిస్టమిన్స్ వాడతారు, వాడుతూనే ఉంటారు. అయినప్పటికీ కూడా ఇవి ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. ఇవి ఇంకా కాంప్లికేట్ అయ్యి సైనసైటిస్, తర్వాత ఇలాంటి అనేక రకాల ఇంకా మోర్ సీరియస్ డిజార్డర్స్కి దారితీస్తూ ఉంటాయి. ఇలాంటి దగ్గు, జలుబుని బేసిక్గా స్టార్టింగ్లోనే కంట్రోల్ చేసుకోవాలి. దానికి ఈ తులసికి మించినటువంటి ఔషధం లేదు. తడవకి 2 టీ స్పూన్ల తులసి ఆకు రసాన్ని తగినంత తేనెతో కలిపి 3 పూట్ల కూడా దీని లోపలికి సేవిస్తూ ఉంటే దగ్గు, జలుబులు తగ్గుతాయి. కాబట్టి ప్రతి పూట కూడా దీన్ని పూటకి 2 టీ స్పూన్ల మోతాదుగా తాగాలి. తులసిని తెచ్చి తులసి ఆకుల్ని దంచి రసం తీయండి. తులసాకు రసం వస్తుంది కదా, దీనికి మీ రుచికి తగినంత తేనె కలపండి. పిల్లలకైతే ఆ పిల్లలకే రుచికి తగినంత తేనె కలపాలి. పెద్దవాళ్ళ డోసు 2 టీ స్పూన్లు, పిల్లల డోసు 1 టీ స్పూన్. ఇలాగ పూటకి 1 నుంచి 2 టీ స్పూన్ల తులసాకు రసానికి తగినంత తేనె కలిపి ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 3 పూట్ల కూడా లోపలికి సేవిస్తూ ఉండాలి. దీంతో ఇది యాంటీవైరల్ కింద పనిచేస్తుంది, దగ్గు, జలుబు ఇలాంటి వాటిని కంట్రోల్లోకి తెచ్చేస్తుంది. ఇక మరొక ముఖ్య విషయం చెప్పాలి. ఈ వర్షాలు పడే రోజుల్లో ఎక్కువగా జ్వరాలు దాడి చేస్తూ ఉంటాయి, ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటి జ్వరాలు ఏవైనా కావచ్చు, జనపదోధ్వంసపు వ్యాధులు అంటారు. అంటే ఈ వర్షాల వల్ల, కలుషితమైనటువంటి జలాల వల్ల, ఇంకా గాలిలో ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల, డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్స్, వీటన్నిటి వల్ల జ్వరాలు వస్తూ ఉంటాయి. ఇలాంటి వీటిని తగ్గించడం అవసరం. అంటే ఇలాంటి జ్వరాలు తగ్గించుకోవడానికి వైరస్ల మీద వ్యతిరేకంగా పనిచేసేటువంటి లక్షణాలు ఉండేటువంటి తులసి ఆకులను వాడితే మంచి ఫలితం కనిపిస్తుంది. మరి ఈ తులసిని ఉపయోగించి ఈ జ్వరాలను ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు తెలుసుకుందాం. గుప్పెడు తులసి ఆకుల్ని 1 టీ స్పూన్ ధనియాల పొడిని నీళ్ళకి కలపండి, బాగా మరిగించండి, చిక్కటి కషాయం అవుతుంది. దీన్ని పూటకి 2 టేబుల్ స్పూన్ల మోతాదుగా, అంటే తడవకి 2 టీ స్పూన్ల మోతాదుగా 3 లేదా అవసరమైతే 4 సార్లు కూడా దీన్ని తాగుతూ ఉండాలి. దీంతో సాధారణ జ్వరాలు తగ్గుతాయి. ఈ జ్వరాలకి, చీటికి మాటికి వచ్చే జ్వరాలకి ఇది ఒక అద్భుతమైన చికిత్స. డయాఫోర్టిక్ యాక్షన్ ఉంటుంది, అంటే స్వేద ప్రవృత్తిని ఎక్కువ చేసేసి చెమట పట్టించి చెమట వల్ల ఒళ్ళు చల్లబడేలా చేస్తుంది. గుప్పెడు తులసాకుల్ని 1 టీ స్పూన్ ధనియాల పొడిని రెండింటిని కలిపి నీళ్ళకి వేసి బాగా బాయిల్ చేసి చిక్కటి కషాయం తయారు చేసుకొని దాన్ని పూటకి 2 టేబుల్ స్పూన్ల మోతాదుగా దీని రోజుకి 3 సార్లు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి తాగుతూ ఉండాలి. కామన్ జనరల్ ఫీవర్స్ అన్నీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే తులసి గురించి ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్పాలి. చర్మ సంబంధమైన ఎలర్జీలలో ఈ తులసికి సాటి మరొకటి లేదు, అంత అద్భుతంగా పనిచేస్తుంది. స్కిన్ ఎలర్జీస్లో చాలామంది జీవితాంతం ఎలర్జీస్తో బాధపడుతూ ఉంటారు, వాళ్ళకి నిజంగా ఇది ఒక వరం అనే చెప్పొచ్చు. పూటకి 2 టీ స్పూన్ల తులసి ఆకు రసాన్ని రోజుకి 2 లేదా 3 సార్లు లోపలికి తాగుతూ ఉంటే మొండిగా ఇబ్బంది పెట్టేటువంటి చర్మ సంబంధమైనటువంటి ఎలర్జీలు, దద్దుర్లు ఇవన్నీ ఆశ్చర్యకరంగా తగ్గుతాయి. సింపుల్గా ఇంకేమీ లేకుండా కేవలం తులసాకు రసం తాగితే చాలు. పూటకి 2 లేదా 3 టీ స్పూన్ల తులసాకు రసాన్ని రోజుకి 2 లేదా 3 సార్లు లోపలికి తాగుతూ ఉండండి. దీంతో క్రానిక్గా ఇబ్బంది పెట్టేటువంటి అర్టికేరియల్ ర్యాష్, జనరల్ స్కిన్ ఎలర్జీస్ ఇవి తగ్గుతాయి.
ఇక మరొకటి, చాలామందికి ఆకలి తగ్గుతుంది, అలాగే అరుగుదల కూడా తగ్గుతుంది. ఆకలి అరుగుదల తగ్గితే మొత్తం ఆరోగ్యం క్షీణిస్తుంది. కాబట్టి ఆయుర్వేదం ఏం చెబుతుందంటే ఆకలి చాలా ముఖ్యమని, ఆకలిని రక్షించుకోమని చెబుతూ, వందల వ్యాధులు వచ్చినా, వందల దోషాలు ప్రకోపించినా ఆకలిని కనుక రక్షించగలిగితే ఆ మనిషికి ఏం కాదు అంటుంది. ఇలాంటి ఆకలిని ఎలా రక్షించుకోవాలి, ఆకలిని ఎలా పెంచుకోవాలి, తులసితో ఇండైజెషన్ని, లాస్ ఆఫ్ యాపిటైట్ని కరెక్ట్ చేసే ఒక చక్కటి పద్ధతి ఉంది. పూటకి 2 టీ స్పూన్ల తులసాకు రసాన్ని రోజుకి 2 లేదా 3 సార్లు లోపల తాగుతూ ఉండాలి. దీంతో ఈ ఆకలి, అరుగుదల ఇవి పెరుగుతాయి. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే, తులసి గురించి ఫైనల్గా ఒక గొప్ప ఉపయోగం మీకు చెప్పాలి. జుట్టు తెల్లబడిపోతుంది ఈ రోజులలో ఎవరిలో చూసినా కానీ. ప్రీమెచ్యూర్ గ్రేయింగ్, ప్రోజీరా అంటారు. ఒత్తిళ్ళు, మానసిక అస్థిరతలు, అలాగే పోషకాహార లోపాలు, అలాగే ఆటో ఇమ్యూనిటీ అంటే ఈ మెలనిన్ ప్రొడక్షన్ తగ్గిపోవటం, వీటన్నిటి వల్ల జుట్టు తెల్లబడుతూ ఉంది. ఇలాంటి ఈ గ్రేయింగ్ ఆఫ్ ది హెయిర్ని తులసి ఆకుల రసంతో ఒక చక్కని చికిత్స ఉంది, చక్కని ఔషధం తయారు చేసుకుని వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. తులసి ఆకును తెచ్చుకొని దంచి రసం తీయండి. దీన్ని కొబ్బరి నూనె కలిపేసేసి చిన్న మంట మీద నీటి శాతం ఆవిరైపోయి నూనె మాత్రమే మిగిలేలాగా మరిగించండి. ఫైనల్గా కాస్త ఎండలో పెట్టి ఆతిథ్య పక్వం చేసి దీన్ని సీసాలో నిల్వ చేసుకోండి. దీన్ని రోజు తల నూనెగా వాడుకుంటూ ఉంటే జుట్టు తెల్లబడేటువంటి వేగం తగ్గుతుంది. గ్రేయింగ్ అంటే దీనికి ఒక చక్కని చికిత్స ఇది. హెయిర్ గ్రే అవుతున్నప్పుడు, జుట్టు తెల్లబడుతున్నప్పుడు తులసి ఆకుల రసాన్ని కొబ్బరి నూనె కలిపి చిన్న మంట మీద ఆ ద్రవాంశం ఎగిరిపోయే వరకు, తైలం మాత్రం మిగిలే వరకు మరిగించి దీన్ని నిల్వ చేసుకొని తల నూనెగా వాడుకుంటూ ఉండాలి. దీంతో ఆ ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ తగ్గుతుంది. ఇక ఇదంతా పక్కన పెడితే పుండ్లు గాయాలలో తులసికి మించినటువంటి ఔషధం లేదనే చెప్పాలి. వూండ్స్, అల్సర్స్ వీటిని బాగా తగ్గిస్తుంది. ఇది తులసిని దంచి రసం తీసి ఈ తులసాకు రసానికి తేనె, పసుపు పొడి కలపండి. కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి, తులసాకు రసం, తేనె, పసుపు పొడి, 3 కూడా హీలింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. దీనికి తులసికి గాయాన్ని మానేలా చేసే తత్వం ఉంటుంది. తేనె అంటే అదే, తేనె కూడా అంతే. ఈ ఇలాంటి నాన్ హీలింగ్ అల్సర్స్లో అద్భుతంగా పనిచేస్తుంది. దీని మీద సాక్ష్యాధారాలతో సహా ఎన్నో పరిశోధనలు జరిగాయి. పసుపు అంతే, అందరికీ తెలిసిందే. 3 కాంబినేషను ఈ వూండ్స్ని, అల్సర్స్ని తగ్గిస్తుంది. తులసాకు రసం, తేనె, పసుపు పొడి అన్నిటిని కలిపి పేస్ట్ మాదిరిగా తయారు చేసి పైపూతగా వాడుకుంటూ ఉంటే పుండ్లు తగ్గుతాయి, అలాగే గాయాలు కూడా త్వరగా మాంటాయి. ఇక మరొకటి, చాలామంది చెవి నొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటారు, మెయిన్గా ఇలాగ వర్షాలు పడే రోజులలో. ఆటాలజీ అంటారు మెడికల్గా దీన్ని. సాధారణంగా ఇన్ఫెక్షన్ వల్ల, అలాగే లోపల స్వెల్లింగ్ వల్ల చెవి నొప్పి వస్తూ ఉంటుంది. జలుబు గొంతు నుంచి చెవిలోకి ప్రయాణం చేసి అక్కడ నుంచి చెవి నొప్పి కూడా వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు తులసి ఆకుని దంచి రసం తీసి రసాన్ని కొద్దిగా వేడి చేసి పూటకి 2-3 చుక్కల పరిమాణంగా రోజుకి 2 సార్లు చెవిలో డ్రాప్స్ కింద వేసుకుంటూ ఉంటే ఆ చెవి నొప్పి తగ్గుతుంది. పిల్లల్లో వాడదగినటువంటి మంచి ఔషధం ఇది. ఇలాగ ఈ తులసిని ఉపయోగించి మనం ఇళ్లలో పెంచుకునేటువంటి ఈ తులసి మొక్కలో అనేక రకాల ఔషధ తత్వాలు ఉన్నాయి. కాబట్టి వీటిని తెలుసుకొని వీటిని అవసరానుసారం వాడుకుంటూ ఉంటే ఇంటిల్లపాది ఆరోగ్యంగా ఉండొచ్చు. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా గృహ చికిత్సలు, ప్రథమ చికిత్సలు. కొన్ని సందర్భాల్లో ఈ సమస్యలు ఈ చికిత్సల స్థాయిని మించి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటప్పుడు మిమ్మల్ని వ్యక్తిగతంగా చూడాలి, మీ తత్వాన్ని తెలుసుకోవాలి, మీ నాడి చూడాలి. మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వీటిని తగిన అనుపాన సాపానాలతోటి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ సమస్యల నుంచి మీరు పూర్తిగా బయటపడగలుగుతారు. ఇలాంటి మరొక ముఖ్యమైన ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సయత్కంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్, శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.